సో అంటే అంటే ఇప్పుడు రీసెంట్గా గా మొన్న నాన్న అవ్వని అండ్ ఈగల్ ఇప్పుడు ఈగల్ వస్తుంది ఈగల్ లో కూడా మొన్న లండన్ లో ఒక సాంగ్ చేసాం మొన్న రీసెంట్ గా ఇప్పుడు చాలా మంచి హిట్ అయింది అలాగే ఇప్పుడు ఈగల్ వస్తుంది ఈగల్ రవితేజ సార్ది సార్ది అండ్ అది మొన్న రీసెంట్ లండన్ లో చేసాం అది కూడా చాలా బాగా వచ్చింది అండ్ అది కూడా ట్రెండ్ అవుతుంటే నాకు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు అంటే చేసిన ఏ సాంగ్ అవ్వని కూడా అంటే అందులో డాన్స్ ఎక్కువని చెప్పలేం కానీ ఓన్లీ మాంటేజెస్ అండి మాంటేజెస్ అండ్ చిన్న చిన్న హుక్ స్టెప్ ఉంటుంది ఒక హుక్ స్టెప్ ఉంటుంది అది కూడా అలా రీచ్ అయ్యేసరికి అసలు ఓకే చేసే ప్రతి సాంగ్ కూడా ఇంకా కేర్ తీసుకోవాలి అంటే ఆ బడెక్ అనిపిస్తుంది కదా సో అలా ఓకే అంటే కెరియర్ స్టార్టింగ్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు ఆ క్రెడిట్ దక్కలేదు సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా లేకపోతే ఏమైనా అనుకోవచ్చు లేదండి ఇప్పుడు ఏంటంటే నేను చేసిన దానికి ఆ క్రెడిట్ అయితే వస్తుంది డెఫినెట్గా మన అంటే కెరియర్ స్టార్టింగ్లో ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన సాంగ్కి పెద్ద మాస్టర్ అనుకొని వేరే వాళ్ళ పేరు వేయడం అంటే కొన్ని కొన్ని జరుగుతుంటాయి కొన్ని దగ్గర జరుగుతుంటాయి బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అలా లేదండి అంటే ఎవరికైనా ఒక టైం వచ్చేంత వరకు ఉంటుంది కదా సో అంటే మీరు కొంచెం ఎదిగేంత వరకు మీ స్టెప్స్ తీసుకుని వాళ్ళు హిట్ అయినా కానీ టైటిల్స్ వేరే వాళ్ళు నేను బయట కూడా విన్నా యాక్చువల్గా లేదు అని కాదండి అంటే కొంతమందికి జరిగాయి కానీ నాకు ఒకటి ఒక ఒకటి రెండు జరిగాయి అంత వేరే చిన్న సినిమాలు జరిగాయి వేరే చిన్న సినిమాలు అలా జరిగాయి దాని తర్వాత ఏంటంటే కొంచెం తర్వాత తర్వాత ఏంటంటే ఎవరు పేరు వేసారో ఇప్పుడు వాళ్ళకన్నా మన ముందుంది అలా వచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది యాక్చువల్ గా తెలుగులో స్టార్ హీరోస్ కి సంబంధించిన ఏ మూవీస్ అయినా శేఖర్ మాస్టర్ కానివ్వండి జానీ మాస్టర్ కానివ్వండి కొరియోగ్రఫీ వాళ్ళని చూస్ చేసుకుంటారు బట్ ఇప్పుడు అదే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా మీ వైపు మళ్ళీపోయారు అంటే దీంట్లో ఏమైనా మ్యాజిక్ జరిగిందనుకోవచ్చా మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అలా ఏం లేదండి ఇప్పుడు నా వైపు మళ్ళీ అలా ఏం లేదు బట్ ఏంటంటే వచ్చిన సాంగ్ని బెస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాం అండి ఇప్పుడు ఎవరైనా సరే మాస్టర్ రావుని జాని మాస్టర్ రావుని వాళ్ళు లెజెండ్స్ వాళ్ళు సో మా సీనియర్స్ వాళ్ళు సో డెఫినెట్గా వాళ్ళు ఎలా ఫాలో అయ్యి ఈరోజు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు ఏంటంటే డ్యాన్స్ మాస్టర్స్ అంటే తెలుగు వాళ్ళు ఉండేవారు కాదండి వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది